e nenios ni na kilo. విశాఖపట్నం పెందుర్తి మండలం రాంపురంలో టీడీపీ శాసనసభ్యులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో సుమారు 3000కు పైగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, అధికారులు, ఎండిఓ, ఏపీడి, పీడి, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. మనకి అన్ని మతాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ మొక్కల పెంపకం కార్యక్రమం అన్నది ఒక మానవతా దృక్పథంతో ఒక పాజిటివ్. కేరళలో చూసాను, కొన్ని కంట్రీలో చూసాను, చాలా మంది ఇళ్లలోనే కూరగాయలు తయారు పండుకుంటారండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తింటారు. ఒక ఇంట్లో చిన్న పెరటు ఉంటే ఆ పెరట్లో మొక్కలు వేస్తాం. మనం ఏం చేస్తాం, చిన్న పెరటు ఉంటే సీసీ చేస్తున్నాం, ఒక గది వేస్తున్నాం, అది ఇచ్చేస్తున్నాం. ఖాళీ ఉంటే చాలు సీసీ పేమెంట్లు, ఎంత కూడా ఖాళీ ఉండట్లేదు. అంచేత గ్రౌండ్ వాటర్ కూడా మనం పెంచుకోవాలి. స్టూడెంట్స్ కోరేది మీరు ఈచ్ వన్ టీచ్ వన్ అనేది పూర్వం మా మాస్టర్లు చెప్పేవారు. ఈచ్ వన్ టీచ్ వన్ అనేది నువ్వు కూడా మేము పాఠం నేర్పని నేనైతే ఇప్పుడు అన్నాం. ఈచ్ వన్ రేజ్ వన్ అంటున్నాం. గాంధీ గారి మొక్క ఉంది ఢిల్లీలో ఒక ఘాట్లో, జవహర్లాల్ నెహ్రూ మొక్క ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొక్క అమరావతిలో చాలా పెద్ద అయిపోయింది అప్పుడే. అని ప్రతి మొక్క ఇక్కడ మన ఇక్కడ శృతివనం కలిస్తే జూ పార్క్ దగ్గర చాలా మంది ఇంపార్టెంట్ లీడర్స్ మొక్కలు ఉన్నాయి, చాలా మంది చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల మొక్కలు ఉన్నాయి. అంచేత ప్రతి ఒక్కరు మొక్కలు వేయాలనే కాన్సెప్ట్, ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం మరి లోకేష్ గారు ఆయన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాడు. ఆయన థ్యాంక్ఫుల్ టు లోకేష్ గారు. లోకేష్ గారు అంటే టెక్నాలజీ అంటే చాలా మంది విమర్శించారు బోరింగ్ పెడతాదని. ఇప్పుడు టెక్నాలజీ అవసరం చేస్తుంది. వేళ మీరు ఎక్కడే పట్టుకెళ్ళి ఫుడ్ అంతా చక్కగా పిల్లలు తింటారు హ్యాపీగా, ఫ్రెష్ ఫ్రూట్ దొరుకుతుంది, అమ్మా ఆరోగ్యం ఉంటారు మీ పిల్లలు, మన పిల్లలు. వాళ్ళు కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ మరొకసారి విశాఖ జిల్లా మరి డోమా స్టాఫ్ అందరూ కూడా చాలా మంది ఏపీలు వచ్చారు, ఏపీలు వచ్చారు అందరూ కూడా మా ఎడిషనల్ పీడియలు వచ్చారు. మీ మేనేజర్ ఏం పని పేరు మా ప్లాంట్ మీద వచ్చారు. సురేష్ కూడా అవేర్నెస్ బాగుంది, ఆయన ఎడ్యుకేట్ బాగా ఎడ్యుకేట్ అయ్యాడు. ఆయన క్లారిటీ ఉంది, మాకు కావాల్సింది ఆయన క్లారిటీ కనుక సక్సెస్ అయింది. సురేష్ని కూడా నేను ప్రత్యేక అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం ఆహ్వానించినందుకు నారాయణరావు గారికి, వరలక్ష్మి గారికి, ఇతర గ్రామ పెద్దలకు అందరూ కూడా, మా మహిళా సోదరులు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు, థ్యాంక్ యూ. కొన్ని వేల లక్షల క్యూసెక్ వాటర్లో సముద్రంలో పోయింది, మనం ప్రజలు చేసుకోలేకపోయినాం. ఏలూరు నుంచి 20-30 టీఎంసీ వాటరు సీలో పోయింది. ఆ పక్కనే ఉన్న మన కాకిరాపేటలో చెల్లని ఎండిపోయి ఉన్నాయి. అంటే ఇన్బ్యాలెన్స్. గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ వల్ల నిజంగా మనం లోకేష్ గారిని అభినందించాలి. ఎంత ఇందులో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటే ఒకటే దీంట్లో, ఒకటి ఉపాధామి కూలీలకు ఒక పని లేకపోతే ఇది ఒక పని. నెంబర్ వన్ పని లేదని చాలా గ్రామాలు ఇలా మాట్లాడుతున్నారు. మన తానా వెళ్తే ఏమమ్మా కాదు అంటే మాకు ఉపాధామి పని లేదని చెల్లెని తవ్వేసాం అన్నారు. నేను తప్పలేదు, చెల్లు తవ్వితే వేరే పని లేదని అడిగాను. తగ్గ చూస్తారు వీరుగా, చెల్లి లేకపోతే మీ రోడ్డు పక్కన కావాలి తవ్వండి, చెల్లోకి వచ్చి కావాలి తవ్వండి, ఇది ఒక పని. వరలక్ష్మి గారికి, అలాగే మీ స్ఫూర్తి నారాయణరావు గారికి, ముఖ్యంగా ఎన్ఆర్జీ స్టాఫ్కి, మా ఉపాధామి కూలీల సోదరిమణులకు, అలాగే మా ఎంతో ప్రతిష్టాగించిన అంగన్వాడీ వర్కర్లకు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇది వెరీ గుడ్ ప్రోగ్రామ్, ఎందుకంటే మనం చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటాం, వర్షం పడుతూ ఉంటుంది, కానీ ప్రతి నీటి బిందువు చాలా ముఖ్యమైనది. వాటర్ని ప్రిజర్వ్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం, భూగర్భ జలాలు పెంచడంలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చాను, ముఖ్యమంత్రి గారు నన్ను పంపించారు. 1993లో ఒక టీంతో నేను రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి ఒక టీం వెళ్ళాం ఇజ్రాయెల్ ఎడారి, కానీ హయ్యెస్ట్ ఈల్డింగ్ వస్తుంది వరల్డ్లో ఇజ్రాయెల్. ఫ్రూట్ బేరింగ్స్ అన్నీ కూడా హై హీలింగ్ ఫ్రూట్ బేరింగ్స్ వస్తున్నాయి. కారణం వాళ్ళు వాటర్ని ఎలా వాడుకోవాలో పూర్తి స్టడీ చేశారు. ప్రతి చుక్కని వాళ్ళు ఈ స్ప్రింక్లరు, ఈ డ్రిప్ ఇరిగేషను, ఈ ఇంకుడు గయ్యలు, ఇవన్నీ కాన్సెప్ట్ ఎప్పుడో అంటే బాధల్లో ఉన్నాం కనుకనే వాళ్ళకి తెలిసింది. మన పీడి గారు చేసిన ఒక కాన్సెప్ట్, రెండు వాటర్ని ప్రిజర్వ్ చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనది. ఇవాళ నేను ఫస్ట్ టైం నేను ఈ కాన్సెప్ట్, ఇంతవరకు నేను వ్యవసాయం చేశాను, నేను చాలా పొలాల్లోకి వెళ్ళాను, ఇతర దేశాలు కూడా వ్యవసాయం చేశాను. కానీ ఇక్కడ చూస్తే కొత్త కాన్సెప్ట్, ఆ వరి పొట్టు వేయడం. మనం వాడుకున్న ఏదైతే మనం చాలా గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ ఉన్నాం, మెల్లిమి వేరే అమ్ముతున్నాం, ఇంకా వేరే అమ్మకాలకట ఆ అమౌంట్ మీకే వచ్చేస్తుంది. ఆ అమౌంట్ మీకే వాడుకు మీరే వాడుకున్నారు. నెంబర్ టూ, మీ సాల్ట్ వేట్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఏదైతే ఎరువు ఉందో అది వాడుకుంటున్నాం, వాటర్ రిజర్వ్ చేస్తూ ఉన్నాం, ఉపాధామి కూలీకి మంచి
ఉపాధి దొరుకుతుంది. నాలుగు రోజులు ఇప్పుడు వేశారు, జామ్ వేశారు, అలాగే పప్పాయి వేశారు, తర్వాత బాదం వేశారు, నిమ్మ వేశారు. ఇవన్నీ పళ్ళకు వస్తే నిజంగా ఈ ఊరిలో ఒక పండ్ల ఈ మార్కెట్ కనపడుతుంది. వేళ దీన్ని అమ్మొచ్చు, లేకపోతే మీ స్కూల్స్కి ఇవ్వచ్చు, లేదా మీ ఎలిమెంటరీ స్కూల్కి ఇవ్వచ్చు. మా అంగన్వాడీ అక్కజలకి ఇస్తే మంచి గర్భిణీ వంట పెడతారు. మరి విశాఖపురం చూసాం, విశాఖపురంలో ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం ప్రదక్షిణిస్తున్నారు. అయితే ఇది ఒక మంచి కాన్సెప్ట్, మీ ఊర్లో ఒక మంచి గార్డెన్ రావడం. యాగాలపై అచంచల విశ్వాసం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆదివారం విశాఖపట్నం వెళ్లిన సీఎం స్వరూపానందేంద్ర స్వామితో ఏకందంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పలుమార్లు యాగాలు నిర్వహించిన ఆయన రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా యాగం చేశారు. డిసెంబర్ 2015లో ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయుధ చండీయాగం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు కూడా 2 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. తాజాగా మరోమారు యాగం చేయాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యాగం నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్ ఈ విషయంపై స్వామీజీతో చర్చించారు. అయితే కేసీఆర్ నిర్వహించబోయేది సహస్ర ఆయుధ చండీ యాగమా లేక ఇంకేదైనా అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చినటువంటి సందర్భంలో ఆయన కలవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ లో అక్కడ పోలీసు అధికారులు ఎవరో మాకు తెలియదు, కానీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళవలే. అట్లాగే ఇక్కడ సరదా పెట్టడానికి వచ్చాం, ఇక్కడ కూడా రానివ్వడంలే. గులాబీ రంగు చొక్కా వేసుకున్నా, కేసీఆర్ జైహో అని చెప్పినా, కేసీఆర్ ఫోటో పట్టుకున్నా, కేసీఆర్ జెండా పట్టుకున్నా, ఇక్కడ దగ్గర రావడానికి వీల్లేదన్నట్టుగా అంట రాణితనమైనటువంటి పరిస్థితిని ఇక్కడ సృష్టిస్తూ ఉన్నారు. ఇది దారుణం, దురదృష్టమని చెబితే నన్ను అరెస్ట్ చేయడానికి కూడా అధికారులు ముందుకు వచ్చారు. ఇక్కడ ఉండే వారందరూ కూడా అతను చేసినటువంటి నేరం ఏంటి, ఘోరం ఏంటి, పాపం ఏంటి అని చెప్పి అడిగారు. పాత్రికేయులు అందరూ కూడా నిలదీశారు. అందుచేత మళ్ళీ ఇక్కడ నేను నిలబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు రైతు బంధు రైతు బీమా తెలంగాణకే పరిమితం చేయకుండా ఫెడరల్ ఫండ్ ద్వారా భారతదేశంలో భాగస్వామ్యం వహించి రైతులందరికీ మీరు మేలు చేయాలి. ఈ విభజన హామీలు ఆంధ్రలోను తెలంగాణలోను తెలుగు ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాటన్నిటి పరిష్కారం చేయడానికి తెలుగుండి పెద్దలాగా మీరు భారత రాజకీయాల్లో ముందరకు వెయ్యాలని చెప్పి వారిని కోరడానికి సత్యదేవుని ఫోటో ఇచ్చి సత్యదేవుని ప్రసాదాన్ని అందజేసి సత్యదేవుని శేషవస్త్రానికి ఆయనకి అందజేసి మేము మా గ్రామాలకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జై సత్యదేవ, జై హో కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం కానీ, కేటీఆర్ గారి నాయకత్వం కానీ చాలా చక్కగా ఉంది సార్. అటువంటి నాయకత్వం, అలాంటి నాయకత్వం చేసే నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో లేదు సార్. అన్ని కుట్రలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి సార్. ఇటువంటి డెవలప్మెంట్ లేదు. వాళ్ళు పొట్ట నింపుకుంటే చాలు, పక్కవాడికి అన్యాయం జరిగినా పర్వాలేదు.
మనకి తెలంగాణ సలహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలో అప్రూవ్ చేశారండి. అదే విధంగా ఆయన కూడా ఇక్కడ చేస్తానని సార్ మిగతా వాళ్ళు చేయనివ్వట్లేదు. కేసీఆర్ గారు కానీ ఇక్కడ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ తో ఆయన లా అండ్ ఆర్డర్ తీసుకొని కూడా ఆయన చేయగల సత్తా ఏదైనా చేయగల కెపాసిటీ ఆయనకు ఉంది సార్ కేసీఆర్ గారికి. అదే విధంగా మన దేశంలోని కానీ చూసుకుంటే మిగతా స్టేట్స్ కూడా చాలా అన్డెవలప్డ్ గా ఉన్నాయి. అలాంటి డెవలప్మెంట్ జరగాలంటే థర్డ్ ఫ్రంట్ తీసుకొచ్చి మన కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ తో పాటు ముందుకు వెళ్తే ప్రధాని గారి అయితే కేసీఆర్ గారు మనకి పేదరికం లేని స్టేట్ కూడా అన్ని స్టేట్లు అవుతాయి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సబ్బవరం సార్. మరి ఒకసారి నా పేరు రామకృష్ణ అండి. సబ్బవరం నుంచి వచ్చారు? సబ్బవరం. కోట మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన గోవిందపల్లి, దైవల దిబ్బ గ్రామాల్లో రాజ్యసభ సభ్యులు వేమారెడ్డి, ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో గ్రామ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు దశరథ రామరెడ్డి స్వంత నిధులు వెచ్చించి వాటర్ ప్లాంట్ నిర్మించారు. వీటితో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవాలు చేయాలని చిల్లకూరు దశరథ రామరెడ్డి, నల్లపరెడ్డి, వినోద్ రెడ్డి భావించి వైసీపీ పెద్దలను ఆహ్వానించారు. కొత్త నెలలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తీర ప్రాంత గ్రామాల్లో తమ సత్తా ఏమిటో చూపించాలన్న చిన్న కార్యక్రమం అయిన భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. కోట పట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద నుండి వైసీపీ అధిరథ మహారథులకు స్వాగతం పలికి అక్కడి నుండి 500 బైకులు, కార్లతో భారీ ర్యాలీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శంకర్ గారిని వేడుకలు రావాల్సిన కోరుతున్నాం. కేటీఆర్ ఫౌండేషన్ తరఫున శంకర్ గారిని వేడుకలు రావాల్సిన కోరుతున్నాం. నిర్మల్ నరేంద్ర రెడ్డి గారిని వేడుకలు రావాల్సిన కోరుతున్నాం. మానవ సేవయే మాధవ సేవ అని మానవత్వం చాటిన మహోన్నత వ్యక్తి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ రూరల్ సీఏ జి రవికుమార్. స్థానిక కోదాడ బస్టాండ్ ఆవరణలో ఏ ఆదరణ లేని అభాగ్యులు చలికి వణుకుతున్న వారిని చూసి చలించి మానసిక వికలాంగులు, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కోదాడ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న నిరుపేద శ్రేయస్సుకి ఆహర్నిశలు కృషి చేస్తున్న సీఏ రవిని ఆయన అభినందించారు. సీఏ రవికుమార్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. వికలాంగులు, మెంటలీ డిజార్డర్ ఉన్న బాధితులకు ఎంతో దయా హృదయంతో కోదాడ రూరల్ ఇన్స్పెక్టర్ రవి సుమారుగా 20 మందికి దుప్పట్లు పంచి వారికి తన సేవాభావాన్ని వ్యక్తపరిచినాడు. మానవ సేవే మాధవ సేవ అనే దృష్టితో వారికి సేవ చేయాలనే సదుద్దేశంతో వారికి పంచడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమాన్ని చేసి చాలామంది చేసి పేదలకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతము చలికాలం కాబట్టి వారికి చలికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించి రవి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానవ సేవయే మాధవ సేవ అంటే మనుషులకు సేవ చేస్తే దేవుని తీసినట్టే లెక్క. గత వారం రోజులుగా చాలామంది చలి కొనుక్కుతున్నారు. మనం ఇంట్లో పడుకొని దుప్పటి కప్పుకున్నప్పటికి కూడా చలిస్తుంది. గత 2-3 రోజులుగా నేను వీళ్ళని గమనిస్తున్నాను. బస్టాండ్లో పడుకున్న వాళ్ళని నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇంట్లో పడుకున్న మనకి ఇంత చలి ఉంటుంది, వీళ్ళని ఎట్లయినా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ అభాగ్యులకు ముఖ్యంగా అనాథలకు, దివ్యాంగులకు, మానసిక స్థితి బాగాలేని వాళ్ళకు ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ముఖ్యంగా నాకు పేదలంటే ఇష్టం. ఆ పేదలకు సహాయం చేయాలనే నా స్ఫూర్తి దీనికి నేను దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీలైతే భవిష్యత్తులో నేను ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలనే ఉద్దేశం నాకు ఉన్నది. మా డిఎస్పీ గారు నాకు రెగ్యులర్గా ఇలాంటి సపోర్ట్గా ఉంటున్నారు. మా డిఎస్పీ గారి సపోర్ట్తో, మీ సపోర్ట్తో, ప్రజలందరి సపోర్ట్తో నేను ముఖ్యంగా పేదలకు అనేక విధాలైన సహాయం చేయాలని నేను ఉత్సాహంగా ఉన్నా, భవిష్యత్తులో చేయడానికి సిద్ధంగా ఉన్నాను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు ఎవరైనా దివ్యాంగులు కానీ లేక మానసికంగా బాగాలేని వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే నాకు తెలిపితే వాళ్ళకు తగిన విధంగా నేను సహాయం చేయడానికి ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయ అందులకు, ముఖ్యంగా డిఎస్పీ గారికి, ఇతర అనుకూల ప్రముఖులకు మెదక్ జిల్లా హత్నూర మండలంలోని పన్నాల కొన్నాల గ్రామాలలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి చీర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేగా మదన్ రెడ్డి రెండోసారి గెలిచిన కారణంగా దత్తాత్రేయ ఆలయంలో వేద పండితులు ఆయనను పూలమాలతో, వేద మంత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. బ్రహ్మణో వేదామృతేనామృతాంపురీ బ్రహ్మణ బ్రహ్మాచార్యుక్తిర్తిం ప్రదాంతదః భాగధేయే దైవైరం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః ్రాహ్మణే సంతి బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివేది వేదమస్కృతీరంగేనందరాయ సర్వస్ సారి కట్ సార్ సారి చూడు సార్ సారి కట్ సార్ 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 చూడు సారి చూడు మీరు ఎంత నువ్వు వచ్చే వచ్చేయి మీరు నిలబడి ఉండి అట్లా చేయి నర్సన్న చేయి విశ్వాలు తీసుకోండి ఆయన పేపర్కి వస్తున్నాను అదే గంట ఇప్పుడు తీసుకో ఇప్పుడు తీసుకో మాలెపాటి మాల లాభాపేక్ష లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న సువర్ణభూమి వెంచర్ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామేశ్వరం బండా వికార్ సెక్షన్ కాలనీ సమీపంలో సువర్ణభూమి వారి శిల్పా సువర్ణ సంపద నూతన వెంచర్ తో పాటు బ్రోచర్ ను కళాతపస్వి కె విశ్వనాథ్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 4 బ్రాంచీలతో సువర్ణభూమి వెంచర్ ముందుకు దూసుకువెళ్లడం సంతోషంగా ఉందన్నారు. సువర్ణభూమి సంస్థ చైర్మన్ బి శ్రీధర్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలో నివాస యోగ్యమైన ప్రదేశంలో తమ వెంచర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాలకు అనుకూలంగా సకల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా శిల్పా సువర్ణ సంపద వెంచర్ తీర్చిదిద్దుతామని తెలిపారు. అప్పుడు నేను వాళ్ళకి ఒక అవకాశం కల్పించాను. అలాగే శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు చాలా ఏళ్ల కిందట చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటిది, నేను అసలు నాకు నేను ఊహించలేకపోయాను ఇలాగ ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి
ఒక అంబాసిడర్గా పనిచేయటం కానీ ఏదైనా కానీ తిరగలుగుతుందా కానీ, కానీ అది జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ మనసులో ఏమి ఏర్పడిందో కానీ వాళ్ళకి శ్రీరామరక్ష ఒకటే లెక్క. ఎందుకంటే సూర్ణభూమి సంస్థ నందు పటాన్చెరులో పటాన్చెరు 2 వెంచర్లు, అలాగే సంగారెడ్డిలో 1 వెంచరు, అలాగే శంకర్పల్లిలో 1 వెంచరు మా బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మా దైవ సమానులు మా గురువు గారు కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేయడానికి ముఖ్య కారకులు మా యొక్క కస్టమర్లు, మా యొక్క మార్కెటింగ్ సిబ్బంది. ఈరోజు అన్నీ కూడాను యాజ్ పర్ హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని హెచ్ఎండి అప్రూవల్ ప్రకారం డెవలప్ చేస్తూ, అలాగే కొత్తగా వచ్చిన జెరాలో కూడా ఈ ప్రాజెక్ట్ని నమోదు చేయడం జరిగింది. ఈ జెరా ప్రకారము హెచ్ఎండి అప్రూవల్ ప్రకారం కూడా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు పటాన్చెరు 2 వెంచర్లు లాంచ్ చేశామండి. అందులో మొట్టమొదటిది అముక్తా సువర్ణ సంపద, ఇది 20 ఎకరాల వెంచరు, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. అలాగే మా ఇంకొక వెంచరు ఈ రామేశ్వరం బండ అనేటువంటి పటాన్చెరులో ఆనుకున్నటువంటిది, రామేశ్వరం బండలో మరో వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 16 ఎకరాలు. ఇది రెండు కాకుండా సంగారెడ్డి నందు హైవేకి పోతిరెడ్డిపాలు అనే హైవేకి ఒక 12 ఎకరాల వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే శంకర్పల్లిలో 19 ఎకరాలు వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను నివాస యోగ్యమైనటువంటి, మీరు చూస్తే అర్థమవుతుంది, లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్స్, రైట్ సైడ్ ఇండిపెండెంట్ హౌసెస్, మీరు అవన్నీ చూపించండి, మీకు అనిపిస్తున్నాయి. ఇంత ఇళ్ళ మధ్య అంటే ఈ రోజుకి ఈ రోజే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్నటువంటి లొకేషన్స్ ఒకటి కాదు, శంకర్పల్లి కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, ఇంకో వెంచర్ కానివ్వండి, మా అముక్తాస్ సువర్ణ సంపద కానివ్వండి, ఈ 4 వెంచర్లు ఒకే రోజు లాంచ్ చేసుకోవడం అన్నది మా పూర్వజన్మ సుకృతం. ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము కూడా ఊహించలేదు. ఇప్పటికే దరిదాపుగా సగానికి పైగా ఈ పటాన్చెరు వెంచర్ అయితేనేమి, సంగారెడ్డి వెంచర్ అయితేమో అయిపోయింది.